ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అండ్ సైబరాబాద్ ఎస్ఓటి వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు, 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతి నగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళ మద్యపానానికి అంతరాయం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో కావాలని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసుని, గాంధీ గారి విగ్రహం కాబట్టి ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలనగర్ జోన్ పోలీస్ అందరూ కూడా, ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి, ఎస్ఓటీ పోలీస్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో పనిచేసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు.